కాగా గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిగపహండి దగ్గర ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో 10 మంది చనిపోయారు, మరో 8 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బ్రహ్మపురలోని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. మృతుల కుటుంబ సభ్యులకు 3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు నవీన్ పట్నాయక్.